జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వలసవాద నేర న్యాయ చట్టాలని సమూలంగా మార్చేసి భారతీయత ప్రతిబింబించేలా కొత్త చట్టాలు రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మూడు చట్టాలపై దూరదర్శన్ యాదగిరి ఛానల్ అవగాహన కల్పిస్తోంది. ఇవాళ హిట్ అండ్ రన్, దేశద్రోహం, పోలీస్ కస్టడీ వంటి అంశాలపై మరిన్ని వివరాలు చూద్దాం. ఐపీసీ, సిఆర్పీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్, భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ మూడు చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఈ చట్టాలపై అవగాహన లేక కొన్ని అంశాలపై అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాలి. హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లకు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 లక్షల రూపాయల జరిమానా విధించేలా కొత్త నేర న్యాయ చట్టంలో సెక్షన్లున్నాయని అవాస్తవం ప్రచారంలో ఉంది. అయితే నూతన నేర న్యాయ చట్టంలో 10 లక్షల రూపాయల జరిమానా నిబంధన లేదు. రోడ్డు ప్రమాదం చేసి పారిపోయిన కేసులో 10 ఏళ్లపాటు జైలు శిక్ష విధించాలని ఉంది. ఇంతకుముందు ఈ కేసుల్లో ఐపీసీ సెక్షన్ 304A నిర్లక్ష్యంగా మరణానికి కారణం కింద 2 ఏళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష విధించాలని నిబంధన ఉంది. ఇప్పుడు దీన్ని భారతీయ న్యాయ సంహితలో మార్చేశారు. ఇక వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేలా నూతన నేర న్యాయ చట్టంలో పోలీసులకు ఎక్కువ అధికారాలు కట్టబెట్టారని కొంతమందిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు రాజ్యం తీసుకొస్తుందనే ప్రచారం ఉంది. అదంతా అసత్యం. బిఎన్ఎస్ఎస్లో పోలీసుల అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా పలు అంశాలు పొందుపరిచింది. పోలీసుల జవాబుదారీతనం పెంచేలా, పారదర్శకంగా దర్యాప్తు జరిగేలా సూచనలు చేసింది. అంతేకాదు జీరో ఎఫ్ఐఆర్, స్వాధీనం, సోదా వంటి చర్యల్లో పోలీసులు వీడియో రికార్డ్ చేయడం తప్పనిసరి చేసింది. గతంలో వీడియో రికార్డ్ వంటి నిబంధనలు లేవు, దీనిలో కొత్తగా చేర్చారు. దీని ద్వారా తప్పుడు కేసులు నమోదుకు ఆస్కారం ఉండదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. వ్యక్తి ప్రాథమిక హక్కులను కాపాడే విధంగా భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టం రూపొందించారు. వలసవాద చట్టాలను తిరిగి కొత్తగా తీసుకొస్తున్నారని కూడా అపవాదుంది. కానీ నూతన నేర న్యాయ చట్టాల్లో బ్రిటిష్ కాలం నాటి నేర న్యాయ చట్టాల్ని సమూలంగా మార్చేసింది, రాజద్రోహాన్ని ఉపసంహరించింది. అలాగే చిన్న నేరాల్లో శిక్షగా సామాజిక సేవను విధించనుంది. బిఎన్ఎస్ 2023లో దేశద్రోహానికి, రాజద్రోహం తరహా కఠిన శిక్షలు విధిస్తారని అవాస్తవం ప్రచారంలో ఉంది. కానీ అసలు నిజమేంటంటే వలసవాదం నాటి రాజద్రోహం సంబంధిత నిబంధనలన్నీ తొలగించారు. వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛను బిఎన్ఎస్ రక్షిస్తుంది. సెక్షన్ 152 ప్రకారం దేశద్రోహాన్ని నిర్వచించింది. దేశ సార్వభౌమత్వం, ఐకమత్యం, సమగ్రతను దెబ్బతీసే చర్యల్ని దేశద్రోహంగా పరిగణిస్తారు. దీనికి సంబంధించి సాయుధ తిరుగుబాటు, వేర్పాటువాదం, విధ్వంసక చర్యలకు పాల్పడితే శిక్షార్హంగా పరిగణిస్తారు. వీటికి 7 ఏళ్ల వరకు శిక్ష విధిస్తారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.